భారత దేశ వ్యాప్తంగా లాక్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. దానికి సంబంధించి అతిథిగా హైకోర్టు సంబంధించినటువంటి సార్ వచ్చింది. దానికి మూడు సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో దాని గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి సిద్ధం ఉన్నారు సార్. ఇప్పుడు ఏ జరిగింది, ఇప్పుడు మూడు కోట్లకు సంబంధించినటువంటి విషయం మీద ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మీరు పార్టిసిపేట్ చేయలేదు, దీనికి మీ మీ అవగాహన లేదు, మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగా జరిగింది. మూడు కోట్స్ ఇలాంటివి జరగాలి, ఇంకా స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ కావాలి కోట్స్, అప్పుడే వాళ్ళు ట్రైన్ కాగలుగుతారు. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఎంతూజియాస్టిక్, చాలా కాన్ఫిడెంట్గా ఆర్గ్యూ చేశారు. అలా చేస్తుంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే ఎన్నో కేసులు వాదించినప్పటికీ ఎంతో సమస్యల మీద ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా తమ తీసుకున్న సందర్భాలు, ఇప్పుడున్నటువంటి యూత్కు సంబంధించినటువంటి విద్యార్థుల విషయంలో ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎడ్యుకేషన్ కూడా. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాలో చాలా ఒక 10-15 ఇయర్స్లో చాలా మారింది. ఇట్స్ గుడ్, పీపుల్ ఆర్ లెర్నింగ్, టేకింగ్ అప్ ఛాలెంజెస్, బికాస్ లా ఎవ్రీబడీ షుడ్ నో వాట్ ఈజ్ లా, యూ క్యాన్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ లా. అందుకోసం ఎక్కువ మందికి లా తెలిస్తే అంతమందికి ప్రజలకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్నటువంటి ఎస్వి రమణ పెద్ద మొత్తాలు కూడా ఆలోచిస్తున్నారు సార్, యూత్ పెద్ద మొత్తాలు రావాలి, ఎంకరేజ్ చేయాలంటున్నారు, దాని విషయాలు మీ స్పందన ఏంటి? మంచి సందేశం అది, అందరూ బాగా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. చాలా యువకులు ప్రాక్టీస్లో వస్తేనే కదా ఏమైనా చేంజ్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజు ఈ మూట్ కోట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని కొరకు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి విద్యార్థులందరూ కూడా చాలా కాలేజీలకు వెళ్ళి వచ్చేసి దీంట్లో పాల్గొనడం జరిగింది. రెండు రోజులు బాగా డెలిబరేషన్స్ జరిగినాయి. టాపిక్ మీద జడ్జెస్ వచ్చారు, అడ్వకేట్స్ కొంతమంది జడ్జిలాగా యాక్ట్ చేశారు. మంచి మంచి గ్రూపులని సెలెక్ట్ చేసేసి ఈరోజు ఫైనల్ ప్రోగ్రాం జరగడం జరిగింది. దాంట్లో జస్టిస్ షాల్వి గారు, జస్టిస్ రామలింగేశ్వరరావు గారు జడ్జిలుగా వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్లను కూడా నిర్ణయించడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మురళి మనోహర్ గారు, మేమందరం కూడా వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాము, ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరము. ఎందుకంటే ఒక క్లాస్ రూము విద్యనే కాకుండా కంపల్సరీ ఒక న్యాయ విద్యార్థి అనేటోడు కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టులో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సీనియర్లను ఏ విధంగా గౌరవించాలి, జడ్జులను ఏ విధంగా గౌరవించాలి, డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి, మేనర్స్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా జడ్జులని మనము రిక్వెస్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన అనేది పెరుగుతుంది. ముందర కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రోత్సహించడానికి కరికులంలో కూడా ఇది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఉన్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం? ముందలలో లా కోర్సులకు చాలా డిమాండ్ అనేది రాబోతున్నది. ఎందుకు అంటే ప్రతిదీ కూడా కోర్టు ద్వారానే నిర్ణయించడం అనేది ముందు జరిగే విషయం అవుతున్నది. ఈ మధ్యకాలంలో ఒక సివిల్ క్రిమినల్ ప్రాక్టీసే కాకుండా రకరకాల కైండ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కాబట్టి చాలా లిటిగేషన్స్ ఉన్నాయి, చాలా మందికి ఇందులో అవకాశం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ వృత్తి అనేది చాలా హానరబుల్ ప్రొఫెషను, పేదవానికి న్యాయం చేసే అది సాయం చేసే ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు మనం ఒకరికి సాయం చేసినాం అనే సంతోషం కూడా మిగులుతుంది లైఫ్. అంటే ప్రతి సంవత్సరం 40,000 మంది స్టూడెంట్స్ కూడా పాస్ అవుట్ అవుతున్నారు. దానికి సంబంధించి అనేక మంది కూడా పెద్ద సంఖ్యలో కూడా కోర్టులలో కూడా అదే కేసులు కూడా కుప్పలుగా ఉండిపోతుంది. దానికి ఉండే సందేశం ఏంటి? యా, ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. లోక్ అదాలత్ ద్వారా జరుగుతున్నటువంటి కేసులన్నీ కూడా ఆన్లైన్లో సెటిల్ చేయడం జరుగుతున్నది. దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వరకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. వీలైనంత త్వరలో దీన్ని డిస్పోజ్ చేయడానికి చాలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్లలో ఇంత లిటిగేషన్ అనేది ఉండకపోవచ్చు. ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పెద్ద మొత్తంలో కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాలని ఉన్నటువంటి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక సుదీర్ఘ కార్యాచరణ చేసి అనేక సందర్భాల్లో కూడా మీడియా ద్వారా ప్రకటన చేస్తున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఎస్, రమణ గారు వచ్చిన తర్వాత జుడిషియరీలో అపాయింట్మెంట్స్ కూడా బాగా జరగడం జరుగుతున్నాయి. ఈవెన్ తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి వేకెన్సీ అన్ని కూడా నింపడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ అంతా కూడా నింపడం జరిగింది. ఇదే ఒరవడి ఉంటే కనుక భారతదేశంలో ఎలాంటి కేసు కూడా పెండింగ్ ఉండే అవకాశం ఉండదు, త్వరితగతిన న్యాయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి.
ఇదే విధంగా అతను ఆన్లైన్ ఆర్బిట్రేషన్ అనే కాన్సెప్ట్ ను కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో దాన్ని కూడా జస్టిస్ రమణ గారు హైదరాబాద్ లోనే ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఏ లిటిగేషన్ ఉన్నా కూడా మనం కోర్టుకు పోయే బదులు బయట సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది చివరిగా సార్ లాస్ట్ స్టూడెంట్స్ కు ఇచ్చే మీ సందేశం ఏంటి లాస్ట్ స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ముందుకు రావాలి లా కోర్సులలో జైన్ కావాలి చాలా మంచి భవిష్యత్తు అయితే లా కోర్సులలో ఉన్నది రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయని చెప్పొచ్చు దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అనేక చట్టాలు కూడా నీరుగారి ప్రమాదాలు ఉంది దానికి సంబంధించినటువంటి ఎన్వి రమణ గారు ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేసినప్పుడు తరుణంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు సార్ ఇప్పుడు సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి చట్టాలు కానీ నీరుగారే ప్రమాదం ఉంది దాని మీద మీ ఏ విధంగా అయితే ఎస్టీలకు సంబంధించినటువంటి విశేషాలు పూర్తి స్థాయిలో పోవట్లేదు దానికి సంబంధించిన విశేషం ఏంటి మన న్యాయ సేవాధికార సంస్థ తరపున నేను మాట్లాడుతున్నాను నా పేరు మురళీ మోహన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను మన న్యాయ సేవాధికార చట్టం అనేటువంటిది ఎవరైతే పేదలు ఉంటారో లేదా దళితులు ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి చట్ట ప్రకారము హక్కుల ఉల్లంఘన వారికి ఏమైనా జరిగినప్పుడు వారు చట్ట ప్రకారము న్యాయ సహాయం తీసుకొని కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వారికి అవకాశం లేనప్పుడు పేదరికం కారణంగా లేదా నిరక్షరాస్యత కారణంగా ఎవరు కూడా వారి యొక్క హక్కుల నుంచి కోల్పోకూడదనేటువంటి ఉద్దేశంతో న్యాయ సేవాధికార చట్టాన్ని ఏర్పరచుకున్నాము దాంట్లో సెక్షన్ 12 ప్రకారము ఉచిత న్యాయ సహాయము అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది ఉచిత న్యాయ సహాయం ఎవరెవరు పొందగలరు అంటే సంవత్సర ఆదాయము 3 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వారు పొందగలరు అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి పౌరులు మరియు ప్రతి మహిళ మరియు సంవత్సర ఆదాయం 3 లక్షల రూపాయలకు లోపు ఉన్నటువంటి వారు అలాగే ప్రకృతి వైపరీత్య బాధితులు వికలాంగులు మానసిక వికలాంగులు మానవ అక్రమ రవాణా బాధితులు ఇలాంటి వారు అందరూ కూడా ఉచిత న్యాయ సహాయం పొందేదానికి అవకాశం ఉంది ఉచిత న్యాయ సహాయం అంటే వారి కేసును కోర్టులో వాదించుకోవడానికి అది సివిల్ కేసు కావచ్చు క్రిమినల్ కేసు కావచ్చు వారి మీద ఎవరైనా క్రిమినల్ కేసు పెట్టినా పోలీసులు అరెస్ట్ చేసినా లేదంటే ఒక వారికి సంబంధించినటువంటి ఒక కేసులో ఒక అన్యాయం జరిగినా దాన్ని వారు న్యాయస్థానం ముందు పోరాడాలి అంటే లాయర్ని పెట్టుకోలేని స్తోమత లేక కోర్టు ఫీజు చెల్లించుకోలేక అనేక మంది ఆ బాధని ఆ కష్టాన్ని అలాగే దిగమింగి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు మీకు న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది అని చెప్పి మేము వాళ్ళందరికీ చైతన్యం కలిగించి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టము మన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టుకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అనేటువంటిది హైకోర్టులో ఉంటుంది ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కోర్టు ఎక్కడ ఉంటుందో అక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు మండల న్యాయ సేవా కమిటీలు ఏర్పాటు ఉంటాయి దీనికి జడ్జెస్ నేతృత్వం వహిస్తుంటారు వాళ్ళు ఎవరైనా పేదవారు నేను చెప్పినటువంటి కేటగిరీ ప్రజలు వారికి ఏమైనా న్యాయ సమస్య ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి ఉచితంగా న్యాయవాదిని అందిస్తాం అంతేకాకుండా న్యాయవాదే కాకుండా ఫ్రీగా కోర్టు ఫీజు లేకుండా కూడా వారికి సర్టిఫికేట్ జారీ చేస్తాం అలాగే కుటుంబ సమస్య కావచ్చు ఆస్తి తగాదా కావచ్చు అప్పు సమస్య కావచ్చు మరే సమస్య అయినా కావచ్చు వచ్చినప్పుడు వారికి ఉచితంగా న్యాయ సలహా కూడా మేము అందించడం జరుగుతుంది మరి దీనికి ఎవరిని సంప్రదించాలి అని అనుకుంటే ఎవరైతే బాధితులు ఉంటారో వారు ఆ దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వారు కలిస్తే వారికి ఉచిత న్యాయం అందేదానికి ఉచిత న్యాయ సహాయం అందేదానికి అవకాశం ఉంటుంది నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ ముంగా రామకృష్ణ మోహన్ రావు నేను అంబేద్కర్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు డైరెక్టర్గా ఉన్నాను నిన్న ఈరోజు మేము నేషనల్ లెవెల్లో మూట్ కోట్ కాంపిటీషన్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దేశం మొత్తం మీద నుంచి 16 టీములు వచ్చాయి ఇందులో చీఫ్ జస్టిస్ సారీ జస్టిస్ రామలింగేశ్వరరావు సార్ గారు జస్టిస్ షావలి సారు ఈరోజు న్యాయ నిర్ణేతలుగా వచ్చారు పెండేకంటి లా కాలేజీ వాళ్ళు విన్నర్స్గా సెలెక్ట్ అయ్యారు అద్భుతమైన నాలెడ్జ్ని అద్భుతమైన సబ్జెక్టును అద్భుతమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ను వాక్పటిమను స్టూడెంట్స్ ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరు మేము చేసిన నేషనల్ మూడ్ కాంపిటీషన్ అప్రిషియేట్ చేస్తూ జడ్జి గారు కానీ రామలింగేశ్వరరావు జడ్జి గారు కానీ జస్టిస్ షావలి సార్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఈ జనరేషన్కి బాగున్నాయి కానీ సబ్జెక్ట్ స్కిల్స్లో సబ్జెక్ట్ నాలెడ్జీలో కొంచెం మెరుగుపడి ఉన్నారు దాన్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగినట్లయితే భవిష్యత్ తరాలకు వాళ్ళు మంచి న్యాయాన్ని అందించగలరని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాము ముగించడమైనది థ్యాంక్ యూ సో మచ్